హాయ్ ఫ్రెండ్స్, కాలేజ్ సొల్యూషన్ ఛానల్కు మీకు స్వాగతం. సో చాలామంది SRMJEE TRIPLE సంబంధించి ఫేస్ 1 కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ అడుగుతున్నారు. సో ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా SRMJEE TRIPLE సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఫేస్ 1 అయితే మనకి ర్యాంక్ కార్డ్స్ అయితే 28th అయితే వచ్చాయన్నమాట 11 AM కి. రౌండ్ 1 చాయిస్ ఫిల్లింగ్ వచ్చేసరికి 29th 11 AM నుంచి May 1st 11 PM దాకా అయితే మనకి ఛాన్స్ అయితే ఉంది, అంటే రేపటి నైట్ 11 PM దాకా అయితే ఉంది. అలొకేషన్ వచ్చేసరికి 5th అవుతుంది అనమాట. సో 5th May వచ్చేసరికి ప్రోగ్రామ్ అలొకేషన్ అవుతుంది, అండ్ పేమెంట్ వచ్చేసరికి 10th May అయితే అవుతుంది అనమాట. అలాగే ఇది రౌండ్ 2 సంబంధించి, అంటే ఇప్పుడు రౌండ్ 1లో మనకి ఒక ఆప్షన్ పెట్టుకుంటాం కదా, సో అది రాకపోతే రౌండ్ 2లో మనం పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. రౌండ్ 2 వచ్చేసరికి చాయిస్ ఫిల్లింగ్ 14th నుంచి 15th వరకు అయితే ఉంటుంది. సో ఇది ఎలా అంటే మనకి రౌండ్ 1 అనాలిసిస్ బట్టి రౌండ్ 2 అనేది మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 14th నుంచి 15th వరకు రౌండ్ 2 వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతాయి. 19th వచ్చేసరికి ప్రోగ్రామ్ అలొకేషన్, 24th వచ్చేసరికి పేమెంట్ ఆఫ్ ఫీ అనమాట మనకి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ద స్టెప్స్ ఇన్వాల్వ్ ఫర్ ఈ కౌన్సిలింగ్ మొత్తం నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ లాగిన్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు ఎలా లాగిన్ అవ్వాలో, ఎందుకంటే మీరు ఆల్రెడీ అప్లికేషన్ అయితే ఫిల్ చేశారు, అలాగే ఎగ్జామ్ రాశారు కాబట్టి. ఇది పోర్టల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలామంది ఏంటంటే పోర్టల్లో ర్యాంక్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, రిజల్ట్ ఎలా చూసుకోవాలి, అలాగే మనం ఎలాగ మనం కౌన్సిలింగ్ పెట్టుకోవాలి అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ అడ్మిషన్ పోర్టల్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అప్లికేషన్ కంప్లీటెడ్ దగ్గర. సో ఆ అడ్మిషన్ పోర్టల్ మీద క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగానే వస్తుంది ర్యాంక్ కార్డ్ అనేది. సో ఇక్కడ మీ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటే మీ ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో స్కాలర్షిప్స్ కేటగిరీ ఇవన్నీ నేను ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఆల్రెడీ చూపించాను. సో మనకి ఇదన్నమాట అడ్మిషన్ పోర్టల్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి ర్యాంక్ కార్డ్ అనేది. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రోగ్రామ్ సెలెక్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ మెనూలో లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రోగ్రామ్, అంటే మనకి డాష్ బోర్డ్, ఇంపార్టెంట్ లింక్స్, ప్రోగ్రామ్ సెలెక్షన్, చేంజ్ పాస్వర్డ్, లాగౌట్ ఉంది కదా, ప్రోగ్రామ్ సెలెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకే ఒక ఆప్షన్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఒకే ఒక ఆప్షన్, కేటీఆర్ అయినా, వదల్పని అయినా, తిరుచి అయినా, SRMEE అయినా, గాజీబాద్ అయినా, ఢిల్లీ అయినా, ఏదైనా మనకి సోనిపేట అయినా, ఏదైనా ఒకే ఒక ఆప్షన్, అందులో ఏం కోర్స్ తీసుకుంటారు. సో అది మీకైతే ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే అది మీ చాయిస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. మీ ర్యాంక్ బట్టి నేను ఆల్రెడీ కట్ ఆఫ్ కూడా పెట్టాను అనమాట, శాంపిల్ కట్ ఆఫ్ అనమాట. సో దాన్ని బట్టి మీరు ఏం వస్తుందని చెప్పి మీరు అంచనా వేసుకుంటున్నారో, సో దాన్ని బట్టి అయితే మీరైతే చాయిస్ ఫీల్ అయితే చేయండి. సో సెకండ్ వచ్చేసరికి మనకి రౌండ్ 1 అనాలిసిస్ వస్తుంది కాబట్టి సెకండ్ మనం చెప్పగలం రౌండ్ 2 అనేది. రౌండ్ 1 అనేది చెప్పడం చాలా కష్టం అనమాట. సో ఇక్కడ ఇన్స్టిట్యూటర్ అండ్ మనకి ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ఈ రెండు ఫిల్ అయితే చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేటీఆర్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఫిల్ చేశారు. ప్రస్తుతానికి శాంపిల్ ఇది అనమాట మీకు చూపించడానికి ఇవన్నీ. సో ఫిల్ చేసినండి, సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కగానే అయిపోయింది, మీ వెబ్ ఆప్షన్స్ అయిపోయింది, ఇంకేం చేంజ్ చేయడానికి లేదు. మళ్ళీ మీరు చేంజ్ చేయొచ్చా అంటే ఏం ఉండదు. ఒక్కసారి సబ్మిట్ నొక్కారా ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా రౌండ్ 1 కౌన్సిలింగ్ అయిపోయినట్టే, మీకు ఇంకా ఏం చేంజ్ చేయడానికి అయితే ఉండదు ఇంకా ఒక్కసారి సబ్మిట్ నొక్కితే. సో అందుకే సబ్మిట్ నొక్కేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి, ఎందుకంటే ఒకే ఇంతవరకు అయితే మనకి 3 ఆప్షన్స్ 4 ఆప్షన్స్ ఇచ్చారు కౌన్సిలింగ్కి, ఇప్పుడు మాత్రం ఒకే ఒక ఆప్షన్ అయితే ఇస్తున్నారు. సో దాన్ని బట్టి అయితే చూసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ విల్ బి అలాటెడ్ మనకి ప్రోగ్రామ్ అలొకేషన్ అయిన తర్వాత పాల్ వస్తుంది అనమాట, ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ అనమాట దాన్ని. సో దాన్ని యాక్సెప్ట్ చేసి ఫీ అయితే కట్టాలి. 1,10,000 ఎంత ఉంటుంది ఫీ వచ్చేసరికి స్టార్టింగ్. సో 1,10,000 కడితే మాత్రం అయిపోతుంది. సో ఇదనమాట టోటల్ మనకి ఎలాగా కౌన్సిలింగ్ అనేది. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను. సో మనం లాగిన్ అయిన తర్వాత అడ్మిషన్ పోర్టల్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ప్రోగ్రామ్ సెలెక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్, చాలా సింపుల్ స్టెప్ అనమాట కౌన్సిలింగ్ అనేది. ఇన్స్టిట్యూషన్, ఏ ఇన్స్టిట్యూషన్ కలదా ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోండి, ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి, సబ్మిట్. ఇంకా మీ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అన్నీ అయిపోయినట్టే. ఇంకా రిజల్ట్ మనకి 5th May వస్తుంది అనుకుంటా రిజల్ట్స్ అయితే. సో 5th May మీరైతే చెక్ చేసుకోవడమే, ఇంకా అంతకుమించి ఏమీ లేదనమాట ఇందులో కౌన్సిలింగ్ వచ్చేసరికి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కౌన్సిలింగ్ సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.